బచ్చనూస్ కాంగ్రెస్ టీడీపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని. కాంగ్రెస్ టీడీపీలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు ఆయన. కృష్ణా జిల్లా గుడివాడ బహిరంగ సభలో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీలు కుట్రలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు తనను అనేక మాటలు అన్నారన్నారు. మహామహోత్సవ గుడివాడ పట్టణంలో కూర్చునే నన్ను ఓడిస్తానని చెప్పి సవాల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నేను బహిరంగంగా ఉంటే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఇక్కడ నన్ను శాసనసభ్యులు నాకు కాకుండా ఆపగలిగినటువంటి మొగాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో పుట్టలేదని చెప్పి ఈ సభ ఉందా వాళ్ళకి సవాల్ చేస్తున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఒక చనిపోయినటువంటి వ్యక్తి 3.5 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాళ్ళ గుండెల్లో దేవుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నవే కాకుండా అతని దగ్గర ఉన్నటువంటి చెంచాలతో అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కౌంట్ డౌన్ 1 సంవత్సరం మీకు టైం ఉంది. లెక్క పెట్టుకుని రోజులు ఎన్టీఆర్ పుట్టినటువంటి గడ్డ ఇది. ఆయన మరి అభిమానిగా నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటే మరి అవాకులు చవాకులు పేలుతూ ఈ రోజు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి సీటుని దొంగదనంగా దొంగిలించి ఆయన పదవిని అనిపిస్తూ ఆయన పార్టీని అనిపిస్తున్నటువంటి ఆయనకు సావు కారణమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ బొమ్మ పెట్టేటువంటి అర్హత లేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు తప్పించి ఎన్టీఆర్ బొమ్మ ఎవరైనా పెట్టుకునేటువంటి అర్హత హక్కు ఉంది, కానీ ఈ దొంగ చంద్రబాబు నాయుడికి మాత్రం లేదని చెప్పి సవాల్ చేస్తూ కొడాలి నాని ప్రసంగిస్తున్న సమయంలో నెహ్రూ చౌక్ జగన్ నినాదాలతో హోరెత్తింది. సతీష్, కృష్ణా జిల్లా, సాక్ష్యం న్యూస్.